కట్టిన ఇళ్లను కూడా వదిలేస్తున్నారా? పిల్ల పాప గొడ్డు గోదా తోలికెళ్తున్నారా? స్థిర నివాసాలను కాదని తాత్కాలిక ఇళ్లలోనికి మకాం మార్చుతున్నారా? ఇంతకీ వాళ్ల బాధ ఏమిటి? సర్కారు చేసిన మోసం ఏమిటి? ఉట్నూరు ఏజెన్సీలోని ఈ ఊరు మొత్తం ఎందుకు ఖాళీ అవుతోంది? వాచ్ ద స్టోరీ. ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలోని మల్లాపూర్ గ్రామాన్ని విలీన బాధలు వెంటాడుతున్నాయి. దగ్గరున్న మండలంలో కాకుండా ఎక్కడో దూరాన ఉన్న మండలంలో తమ గ్రామాన్ని విలీనం చేయడంతో వీళ్లంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు నిరసనగా మల్లాపూర్ గ్రామస్తులు వేరే ప్రాంతానికి తరలి వెళ్లారు. పాలనా సౌలభ్యం కోసం జిల్లాలే కాదు మండలాలను సైతం విభజించింది టీ సర్కార్. ఆయా మండలాలను పాపులేషన్ ఆధారంగా వేరు చేశారు. మండలాల విభజన గ్రామాల విలీన ప్రక్రియ కొన్ని ప్రాంతాల్లో అనువుగా ఉన్నా మరికొన్ని చోట్ల జనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఏజెన్సీ డివిజన్లోని లింగాపూర్, గాదిగూడ, సిరికొండ నూతన మండలాలుగా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఇందరవెల్లి మండలంలో ఉన్న మల్లాపూర్ను కాస్త 30 కిలోమీటర్ల దూరంలోని సిరికొండలో కలిపారు. మల్లాపూర్ ఏర్పడి 50 ఏళ్లు. ఏం కావాలన్నా దగ్గరలోని ఇంద్రవేళ్లికి వెళ్తుంటారు. తమకెంతో అలవాటైన మండలంలో ఉంచకుండా దూరాన ఉన్న మండలంలో కలపడమేంటి? తమ గ్రామాన్ని పాత మండలంలోనే ఉంచాలంటున్నారు ఇక్కడి వాళ్ళు. ఇదే విషయంపై స్థానిక ఎమ్మెల్యే, ఎంపీతో పాటు జిల్లా అధికారులకు, చివరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరకు వినతిపత్రాలు సమర్పించారు. అయినా సరే సమస్య పరిష్కారం కాలేదు. దీంతో ఆందోళన బాటపట్టారు. ఎన్ని ఆందోళనలు చేసినా వ్యవహారం ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. దీంతో విసుగు చెందిన ఆదివాసీలంతా వింత నిరసనకు దిగారు. గ్రామానికి దగ్గరలోని గౌరాపూర్ పోడు భూముల్లోకి తమ మకాం మార్చుకున్నారు. ప్రస్తుతం గ్రామంలో 86 కుటుంబాలు ఉన్నాయి. వీళ్లందరూ ఇప్పుడు శాశ్వతంగా నిర్మించుకున్న ఇళ్లను వదిలి కొత్తగా పూరి గుడిసెలు వేసుకుని బతకడానికి నిర్ణయించారు. 2 రోజుల క్రితం గుడిసెల తయారీకి శ్రీకారం చుట్టారు. నాగోబా గూడెంగా కొత్త కాలనీకి నామకరణం కూడా చేశారు. మరియు మహిళా సంఘాలు, తర్వాత మానవకుల వేదిక, మరి ప్రతి ఒక్కరు కూడా వచ్చి గ్రామాన్ని సందర్శించడం జరిగింది. వారి అందరి యొక్క అభిప్రాయాలు తీసుకున్నాం. మరియు మీరు తొందరపడకుండా ఈ యొక్క గ్రామాన్ని షిఫ్ట్ చేస్తే బాగుండదని చెప్పేసి మేము అలా చెప్పాం. అయినా కూడా గ్రామస్తులు ఏంటంటే గతంలో కూడా ఎన్నో హామీలు ఇచ్చారు, కానీ ఇంతవరకు మా యొక్క గ్రామం గురించి ఎవరు పట్టించుకోవడం లేదని చెప్పేసి వాళ్ళు ఎంతో ఆవేదనతోటి మాకు చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, ఏంటంటే అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ యొక్క గ్రామాన్ని మన ఇంద్రవేలి మండలం ఉంచడానికి అందరం మరియు అదేవిధంగా మా పోలీస్ శాఖ తరఫున వాళ్ళకు నేను సహాయ సహకారం అందిస్తామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. సమస్య పరిష్కారం కాకపోతే మొత్తం 86 ఇళ్ళు కూడా ఇక్కడ తెచ్చి వేస్తామనేసి గ్రామాలు చెప్తూ ఉన్నారు. అదే విధంగా వేస్తున్నారు కూడా. ఇక్కడ వచ్చేసి ప్రభుత్వం వెంటనే స్పందించి ఏదైతే గ్రామాన్ని ఇందర్వెల్లిలోనే కొనసాగించాలని ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నారు. మల్లాపూర్ గ్రామస్తుల డిమాండ్ ను పట్టించుకోలేదు ఎవరు. ప్రభుత్వ తీరుకు నిరసనగా మానవ హక్కుల వేదిక సభ్యులు గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తుల కష్టాలు తెలుసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మల్లాపూర్ గ్రామస్తుల అవస్థలు ఉట్నూరు డిఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఉట్నూరు డిఎస్పీ గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తుల సమస్యలేంటో తెలుసుకున్నారు. గ్రామాన్ని తిరిగి ఇంద్రవెల్లి మండలంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారు. అయినా సరే గ్రామస్తులు తాత్కాలిక ఇళ్ల నిర్మాణం ఆపలేదు. చూడాలి మరి మల్లాపూర్ వాసుల సమస్య ఎలా సద్దుమణుగుతుందో.